మీ అసలు పేరు శాంతి మీ పిన్ని గారి నుంచి అంటే మీకు వస్తున్న సక్సెస్ అండ్ తన పేరు కూడా విజయలక్ష్మి అయితే విజయలిత లలిత ఓకే ఏంటి అసలు ఏంటి మా యాక్చువల్ నా పేరు శాంతి ఒరిజినల్ ఒరిజినల్ పేరు బై మా అమ్మ అమ్మ మా అమ్మ ఆవిడ పెట్టిన పేరు సో సినిమాకి వచ్చేటప్పుడు ఫస్ట్ పిక్చర్ కి ఆ వి అన్నది మా ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది వరలక్ష్మి విజయ విజయలలిత సో మా ఏమనుకున్నారంటే విజయ్ కూడా యాడ్ చేద్దామని మా మధుర ఆవిడ యాడ్ చేసింది ఓకే విజయశాంత్ అని తర్వాత తెలిసి వచ్చింది అది ఈ నార్త్ వాళ్ళకి ఒక దేవుడు ఓకే ఆయన నాకు తెలియదు సో ఆ పేరు పెట్టడం జరిగింది మాకు కలిసి వచ్చింది హ్యాపీ విజయశాంతి అనేది మీ సక్సెస్ కి సీక్రెట్ అని అనుకోవచ్చు విజయం ఉంది కదా ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా విజయశాంతి అనేది ఫస్ట్ పిక్చర్ ఎంటర్ అవ్వక ముందే మా మదర్ పెట్టింది విజయశాంతి విజయ విజయశాంతి ఓకే శాంతికి విజయ నాకు యాడ్ చేసింది విచిత్రంగా ఉంటది పేరు అదొక పేరు ఏదో పేరు రెండు కల్పిస్తుంది మా మదర్ రైట్ వరంగల్ లో పుట్టి మడ్రాస్ కి వెళ్ళి అక్కడ కొంతకాలం లైఫ్ అంతా జర్నీ చేసి ఆ సినిమాల్లో అనేక లాంగ్వేజెస్లో మీరు పడిన ఇబ్బందులు మామూలువి కాదు ఏం చెప్తారు ఏముంది నిజాం పరిపాలన నిజాం అరాచకం రజాకారుల దగ్గర నుంచి పెద్ద ఫ్యామిలీ మాది సో ఆస్తి మొత్తం వదిలేం సో మళ్ళీ మా జీరో పాయింట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నై కదమ్మా సో చెన్నై వెళ్ళి బతకాలి కదా ఇంత పెద్ద ఫ్యామిలీ సిస్టర్స్ బ్రదర్స్ ముప్పై ఆరు మంది ఉంటారు మా ఫ్యామిలీలో చాలా పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ సో అలా ఉన్నప్పుడు తాతగారు అప్పుడు తీసుకెళ్లిపోయి ఇక్కడ ఆసంతా అలా వదిలిస్తారు మా తాతగారు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి మాకు అన్ని ఇళ్ళు మేడం వరంగల్ ఎటునగరం నగరం గుడు ఓహో అక్కడ ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటితే ఛతీస్గఢ్ పరిచయాలు అందరూ ఉంటారు మా మదరు ఓకే ఫ్రెండ్స్ అందరూ చాలా మంది లాస్ట్ టైం నేను తల్లి తెలంగాణ అప్పుడు వెళ్ళి మా ఊర్లో అందరికి బట్టలు పెట్టి యా మళ్ళీ చూసి తర్వాత కుదరలేదు ఈ ఉద్యమాలు వల్ల అస్సలు కుదరలేదు నా తల్లి తెలంగాణ పార్టీ అప్పుడు బాగా వెళ్ళాను నేను దాని తర్వాత ఇక్కడ ఈ గోల సరిపోయింది సో మద్రాస్కి మొత్తం వెళ్ళి అక్కడ స్థిరపడి సో మళ్ళీ జీరో పాయింట్ నుంచి మొదలు పెట్టి అందరం ఇంకా మా ఫ్యామిలీ పిన్నవాళ్ళు సినిమాల్లోకి ఆవిడ రావడం దాని తర్వాత ఎప్పుడో నేను పుట్టడం మళ్ళీ అక్కడి నుంచి నా సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వడం అలా 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 ట్రావెలింగ్ జరిగింది లైఫ్ ఓకే మేడం ఎక్కువగా సినిమాలు చేశారు అండ్ అనేక లాంగ్వేజెస్తో మీకు టచ్ ఉంది టాలీవుడ్ కాలీవుడ్ ఇట్లా చూస్తున్నప్పుడు వ్యత్యాసం ఎట్లా కనిపిస్తూ ఉంటుంది అంటే మన సినిమా అన్ని అన్ని చోట్ల రెస్పెక్ట్ నార్త్ సినిమాలు చేసిన హిందీ సినిమాలు చేసినప్పుడు కూడా రెస్పెక్ట్ అన్నది బాగాస్తారు మహిళలకి అండ్ అన్ని దీంట్లో ఉంటుంది ఎక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం పోజులు కొడతారు గానీ బట్ ఓవరాల్ గా బానే ఉంటుంది మీకు వచ్చినంత క్యారెక్టర్ ఎలివేషన్స్ అంటే ఆ సినిమాల్లో ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంత స్కోప్ లేడీ ఓరియెంటెడ్ అంటే ఇంకా విజయశాంతికి మించి టాలీవుడ్లో ఎవరూ లేరు ఆఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడ ఎవరు చేసిన దాఖలాలు కనిపించట్లేదు ఈ రోజుకి కూడా క్యారెక్టరైజేషన్స్లో హీరోయిన్స్కి వస్తున్న పాత్రలు జస్ట్ అందం అభినయం డాన్సెస్ వీటికే పరిమితం అయిపోతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం ట్రెండ్ మారింది ఇప్పుడు ట్రెండ్ మారింది ఎందుకు పాపం వాళ్ళకి రావట్లే అప్పుడు డైరెక్టర్లు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ కి బాగా స్కోప్ ఇచ్చేవారు అంత మంచి సబ్జెక్టులు క్యారెక్టర్లు ఉండేది బట్ దాంట్లో కూడా నాకు ఎక్కువ కుదిరింది ఐ థింక్ ఆమె చాలా లక్కీ అనుకుంటా నేను దాని తర్వాత తర్వాత డైరెక్టర్లు అంత ప్యాటర్న్ మారింది సబ్జెక్టులు స్టైల్ మారింది రేర్ అనుకుంటా ఎక్కడన్నా అలా రావడం హీరోన్ ఓర్ మూవీస్ అనుకుంటున్నారు బట్ ఎందుకో వాటి మీద తక్కువ ఉంది ఇప్పుడు ప్రయారిటీ ఎందుకో ఎలా చూస్తూ ఉన్నారు పాన్ ఇండియా లెవెల్ ఆస్కార్ బరిలోకి మన సినిమాలు మన పాటలు మన గ్రామీణ వాతావరణం వెళ్ళటం తెలుగు నేటివిటీని అంతెత్తులో మనం చూస్తూ ఉన్నాము గొప్ప విషయం ప్రపంచం అంతా చూస్తుందంటే ఆ స్థాయికి తెలుగు సినిమాలు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం సో నిజంగా ఆనందపడాలి ఆ స్థాయికి అన్నది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఆ స్థాయికి వెళ్ళిందంటే మన వాళ్ళు గట్టివాళ్లే బానే అదృష్టవంతులు రైట్